నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాత్రుల్లో వచ్చే కలలను బట్టి వాటికి కొన్ని అర్థం కూడా ఉంటాయి. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి 90 నిమిషాల నుండి 2 గంటల వరకు లేదా ప్రతి రాత్రి కలలో జీవిస్తుంటారు. కలలు కొన్ని మంచిని సూచిస్తే మరికొన్ని చెడును సూచిస్తాయి. కొన్నిసార్లు కలలు మనసులో ఉన్నవే వస్తాయి. పాములు కనిపించి తరిమితే చెడు జరుగుతుందని, కాటేసి రక్తం వస్తే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. ఇక కొత్త బట్టలు కనపడితే హాని అని, చనిపోయిన వారు కనపడితే మంచిదని అంటుంటారు. వీటిలాగే కలలో జంతువులు కనపడితే ఏం జరుగుతుంది, మనకు కలలో కనిపించే ఏ జంతువు మనకు ఏం సూచిస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలామంది నమ్ముతారు. మీ కలలో తెల్ల పిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని, నల్ల పిల్లిని చూస్తే మీరు మీ మానసిక సామర్థ్యాలు ఉపయోగించడానికి భయపడుతున్నారని అర్థం. పిల్లి మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే మీరు ఎప్పుడూ ఎదుటి వారి నుండి తీసుకునేవారుగానే ఉంటున్నారు, కానీ ఇవ్వడానికి ఇష్టపడరని అర్థం. అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు భయం లేదా నిరాశకు గురి అవడానికి ఇది సూచన కావచ్చు. అయితే మీరు పిల్లిని తరుముతున్నట్లుగా కల వస్తే మీ అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఇది సూచన. ఇక జింక, అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి కూడా ఇది సూచిస్తుంది. కలలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత లక్ష్యాలను ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్థం. ఇక మీ కలలో ఎద్దును చూస్తే విస్తారమైన సంపద రాబోతుందని అర్థం. ఇక ఆంబోతును చూస్తే మీ కోరికలు మీ నియంత్రణలో లేవని అర్థం. ఇక మీ కలలో ఒక ఆవు కనిపిస్తే మీ విధేయతను, నిష్క్రియ స్వభావాన్ని సూచిస్తుంది. ఇక బక్క చిక్కిన ఆవు కనిపిస్తే మీ నిజ జీవితంలో మీ అమ్మ మీ అవసరాలకు సరిగ్గా స్పందించడం లేదని, ఆమె ప్రేమని మీరు కోరుకుంటున్నారని అర్థం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.